హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే ఒక బ్యూటిఫుల్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. లెట్స్ గెట్ ఇన్ టు యువర్ వీడియో. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అండి ఇది. ప్రొబేషనరీ ఆఫీసర్స్ అంటే డిప్యూటీ మేనేజర్ సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఓపెనింగ్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, జనవరి 1, అండ్ క్లోజింగ్ డేట్ 28 జనవరి. ఆన్లైన్ టెస్ట్ వచ్చేటప్పటికి ఫిబ్రవరిలో ఉంటుందండి. ఓవరాల్గా 30 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. పేమెంట్ వచ్చేటప్పటికి కన్సోల్టెడ్ పే ఆఫ్ 28,000 రూపీస్ అనేది ఇస్తున్నారు. సో అన్నీ కలుపుకొని ఇక్కడ టోటల్ ఇనీషియల్ ఎనాల్మెంట్ 38,000 అరౌండ్ ఉంటుందని చెప్తున్నారు. సో ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి రెగ్యులర్ స్ట్రీమ్లో, అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్పీకింగ్, రైటింగ్ అండ్ రీడింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. సో ఏజ్ పర్టిక్యులర్స్ అయితే మినిమం 20 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 33 ఇయర్స్ అయితే ఉండాలండి. అండ్ మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఏజ్ రిలాక్సేషన్ ఏమీ ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ 91 అండ్ 2003 బిట్వీన్లో ఏజ్ ఆఫ్ ద అప్లికెంట్ ఉండాలి అని చెప్తున్నారు. సో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ కూడా హూ హ్యావ్ ద ఎలిజిబిలిటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనే ఒక పాయింట్ అయితే నోట్ చేశారండి. అప్లికేషన్ ఫీ అయితే 1,000 రూపీస్ అండి, ఇంక్లూడింగ్ జిఎస్టీ. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పీపుల్ ఉన్నారో ఈ 2 స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు చక్కగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి పోస్టింగ్ కూడా ఈ 2 స్టేట్స్లో అయితే ఉంటుంది అని చెప్పారు. సో సెలక్షన్ ఎలా వస్తుందంటే ఇది 3-phase manner సెలక్షన్ అండి. ఆన్లైన్ టెస్ట్ ఉంటాయి ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. ఆన్లైన్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయండి. ప్రిలిమ్స్ వచ్చేటప్పటికి 100 మార్క్స్ అండి, మెయిన్స్ వచ్చేటప్పటికి 250 మార్క్స్, ఇంటర్వ్యూ 50 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి రాంగ్ ఆన్సర్కి. ప్రిలిమ్స్ phase 1 సంబంధించి ఎలా ఉంటుంది అంటే మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్, 30 మినిట్స్ టైమ్. యాప్టిట్యూడ్ ఉంటుంది 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 30 మినిట్స్ టైమ్. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ బ్యాంకింగ్ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 30 మినిట్స్. ఓవరాల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 మినిట్స్ టైమ్ అనేది ఇచ్చారు. సో మెయిన్స్కి ఏంటంటే మెరిట్ లిస్ట్ అనేది ఫిల్టర్ చేస్తారు కదా ప్రిలిమ్స్, ఒక 10 టైమ్స్ క్యాండిడేట్స్ అప్రాక్సిమేట్గా, అంటే ఒక పోస్ట్ ఉందనుకోండి 1:10 ratio, సో అట్లా తీయటం అనేది జరిగింది. సో మెయిన్కి సంబంధించి ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. చూస్తున్నారా ఇక్కడ 3 అవర్స్ ఎగ్జామినేషన్ యొక్క డ్యూరేషన్, 4 సెక్షన్స్ అనేవి ఉంటాయి, 200 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 35 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్ టైం అండి. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా అనాలిసిస్ 30 క్వశ్చన్స్, 50 మార్క్స్, 40 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ ఆర్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్, 50 మార్క్స్, 40 మినిట్స్ టైం అండి. జనరల్ ఆర్ బ్యాంకింగ్ ఆర్ ఎకానమీ అవేర్నెస్ ఇది 50 క్వశ్చన్స్, 60 మార్క్స్, 35 మినిట్స్ టైం అలాటెడ్. సో ఓవరాల్గా 155 క్వశ్చన్స్, 200 మార్క్స్, 150 మినిట్స్ టైం అలాట్ చేయడం జరిగింది. సో సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి డిస్క్రిప్టివ్ అండి 50 మార్క్స్కి. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ కానీ ఎస్ఏ కానీ ప్రిసిస్ రైటింగ్ కానీ సంబంధించి అడుగుతారు. 3 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్ అండి, 30 మినిట్స్ టైం అలాట్ చేశారు. సో ఓవరాల్గా 3 అవర్స్ డ్యూరేషన్ అనేది దీనికి సంబంధించి ఉంటుంది. సో పెనాల్టీ అనేది 1/4 మార్క్ అనేది కట్ అవుతుంది. సో పర్సనల్ ఇంటర్వ్యూ ఇక్కడ 50 మార్క్స్ అని ఇచ్చారు. టెస్ట్ సెంటర్స్ అయితే విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి ఇచ్చారండి. హౌ టు అప్లై, అప్లై ఎలా చేయాలంటే అప్లికేషన్ మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాలి, తర్వాత ఫీ పేమెంట్ చేయాలి, తర్వాత మనకి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలండి. సో లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైట్ డిక్లరేషన్, సో ఇవి స్కాన్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్. సో ఇది ఫ్రెండ్స్ టుడే నోటిఫికేషన్ అండి. ఇఫ్ ఎనీ డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ ఫ్రీ టు కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ అండి, ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.